హెడ్లైన్ న్యూస్ కి స్వాగతం. మొదటి వార్తా విశేషాలు. ఏయ్ ఎడ బల్లల ఒట్టి బల్లగ అడుగు డ్రైవర్ కట్ చెప్తాడు. వీళ్ళందర్నీ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి సందర్భంగా గారు, అదే విధంగా మరి సీనప్ప గారు ఇతరత్ర మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మార్చించినటువంటి మాటను మరి ధ్వంసం చెప్పి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విషయంలో మరి నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఆ నిరసన కార్యక్రమాలతో పాటు వచ్చినైతే కాదు కదా డౌన్ చేయండి, డౌన్ చేయండి, డౌన్ చేయకొద్దిగా జెండా వెనకాల జెండా డౌన్, ఇంకా డౌన్. బంధు పిలుపునిస్తున్నారా? ఓకే. ఈరోజు అనంతపురం రూరల్ కురుగుంట గ్రామంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు అప్పటి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం 41 41 3 41 3 సర్వే నెంబర్లో 279 మందికి పట్టాలు ఇచ్చిన క్రమంలో రెవెన్యూ వాళ్ళు మరి మీకు క్యాన్సిల్ అయిందని చెప్తున్న క్రమంలో నాకు నోటీసు లేకోకుండా నాకు మాకు విషయం కూడా తెలియకోకుండా జూలై 2021 తెలిసిన దానికి వెంటనే మేము హైకోర్టుకు పోయి హైకోర్టుకు రేషన్ కార్డ్సు, ఆధార్ కార్డులు, అదేవిధంగా పట్టాలు చూపించి హైకోర్టు ఆర్డర్ క్లియర్గా తెచ్చుకున్నాం. హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత రెవెన్యూ వాళ్ళ ఆఫీసర్స్ పైన ఎక్కువ ఒత్తిడి తెచ్చినా వాళ్ళు సర్వే చేయలేదు. లాస్ట్కి ఆర్డీఓ ఆఫీస్ బంద్ చేసిన తర్వాత ఆర్డీఓ గారు వచ్చి మరి సర్వేయర్ గారు, సచివాలయం సర్వేయర్, జిల్లా సర్వేయర్ అందరూ వచ్చి కొల్పించేసి ఇది మీది ఇది వాళ్ళదని చెప్పారు. అర్జునప్ప కాలది వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు వేసుకున్నారు బార్డర్, మేము కూడా వేసుకున్నాం. ఆ తర్వాత సిఐ గారు మన రామకృష్ణారెడ్డి గారు మరి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ మాధవయ్య మరి లింగమయ్య అర్జునప్ప ఆర్ఎంపీ సీన ఇంకొకరు ఎవరో ఉన్నారు 5 మందికి వాళ్ళు మాట్లాడి వాళ్ళు కొమ్ము కాసి రూరల్ సిఐ రామకృష్ణారెడ్డి గారు 10 మంది పోలీసులు పంపించినారు. జనరల్గా పోలీసులు ఎవరైనా పోతే ఇది సివిల్ మ్యాటర్ పోండెట్టారు, మేము పోతే మా సివిల్ మ్యాటర్ కాదా? వితౌట్ ఎంఆర్ఓ నోటీస్ పైన ఆయన పోలీసులు ఏ విధంగా పంపిస్తాడు? అది చాలా పెద్ద తప్పు చేశాడు ఆయన. ఆయన పంపించిండేదానికే మరి రెండోసారి సర్వేయర్ గారు కొలిసిండేదానికే వీళ్ళిద్దరూ చాలా 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 దళితులకు అన్యాయం చేసి మోసం చేశారు. అందుకనే వాళ్ళిద్దరిని మరి విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండో విషయం, మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేసి మమ్మల్ని భయపెట్టిస్తూ మేము నాటిన బండలను పగులు కొట్టి భారీ నష్టం చేసిన మరి మాదన్న తర్వాత అర్జునప్ప ఆర్ఎంపీ సీనా తర్వాత లింగమయ్య ఈ నలుగురిని ఎస్సీఎస్టీ కింద అరెస్ట్ చేస్తూ ఆదినారాయణ గారు కూడా వెంటనే పరిగణలోకి తీసుకొని సుధాకర్ నారాయణ కూడా పరిగణలోకి తీసుకొని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మేము ఎవరి మీద మేము చీమకు కూడా హాని చేయలే వ్యక్తులము, మేమేమి వాళ్ళని ప్రాణాపాయం కలిగిస్తాము? అసలు వాళ్ళు ఎవరో మారినైన వాళ్ళు ఏమో తెలియదు, నిన్నలే మొన్ననే చూసినాను వాళ్ళని. వాళ్ళ దగ్గర కొట్లాడిపోద్దని మా వాళ్ళని నివారించి మనం సైలెంట్గా ఉండిపోయినాము. ఇప్పుడు మాదన్ వచ్చే వాళ్ళందరికీ రైట్ రైల్గా మీరు కలెక్టర్ గారు చెప్పి వెనకుంది ఆడుంది ముందు అంటున్నారు కదా, మీరు కలెక్టర్ గారు చెప్పి జాయింట్ కలెక్టర్ గారు చెప్పి మాకు సర్వే చేసి మా పట్టాలు యాజ్ టీజ్గా ఉండినవన్నీ మీరు ఫిల్అప్ చేస్తే సరిపోతుంది. లేదంటే త్వరలో ఇంకొక వారం రోజుల లోపలే ఈ విషయం పైన వీళ్ళని అరెస్ట్ చేయకపోతే తప్పకుండా అనంతపురం నగర బంద్ జరగబోతుంది. భవిష్యత్తులోన మీరు తప్పకుండా పోలీస్ ఆఫీసర్లు ఒకసారి రేపు ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ఆఫీసర్లు అందరినీ కలుస్తాం. మీరు చేయకోకుండా ఉంటే నగర బంద్ జరుగుతుంది, ఆ తర్వాత అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు కూడా జరుగుతుంది. తర్వాత జిల్లా బంద్కు మంద కృష్ణ గారిని పిలిపించి ఫైనల్గా
జిల్లా బంద్ చేసేదానికి కూడా తప్పకుండా అప్పుడైతే న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. మా వాళ్ళకి అన్యాయం జరిగేదానికి అవకాశమే లేదు. మేము సచ్చే వరకు మా వాళ్ళ కోసమే చేస్తాం, మాకు వేరే ఆశలు ఏం లేవు. మా కార్యకర్తలకు న్యాయం జరగాలనేది ఇది కేవలం మందకృష్ణ గారి నుంచి మాత్రమే లాస్ట్కి జిల్లా బంద్ వరకు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అంత లోపల జిల్లా బంద్ లోపల జిల్లా ఆఫీసర్స్ పరిగణించి మా పట్టాలు ఎల్టీజీగా వచ్చి కొల్పించిస్తే ఇంతటితో ఈ పోరాటం నిలబడి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై భీమ్. మాదిగ ఐక్యత.